బైబుల్ సెలవిస్తుంది వారిని పరామర్శించండి. యాకోబు పత్రిక 1:27 శ్రమలోను కష్టంలోను ఇబ్బందిలోను ఉన్న వారిని ఏం చేయాలి? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందిలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము అంటకుండా తన్ను తాను కాపాడుకునుటయే దేవుని దృష్టిలో నిష్కపటమైన నిష్కలంకమైన భక్తి. ఇబ్బందిలో ఉన్నవారిని పరామర్శించుట. తోటి సహోదరుడు కావచ్చు, స్నేహితుడు కావచ్చు, బంధువు కావచ్చు, ఇబ్బందిలో ఉన్నారు, అనారోగ్యం గుండా వెళ్తున్నారు, వెళ్ళి పరామర్శించండి. హాస్పిటల్లో ఉంటే వెళ్ళి పరామర్శించండి. ఇంటి దగ్గరే మంచం పట్టినట్లయితే వెళ్ళి పరామర్శించండి. మరి వ్యాధి బాధల్లో పరామర్శించటం అది మన కనీస ధర్మం. వెళ్ళిన వెంటనే వాళ్ళతో మాట్లాడుతూ చెప్పాలి, ఏమన్నారు, ఒక 1 వీక్లో చచ్చిపోతుందని చెప్పారా? అవునా? ఇలాంటి రోగం వస్తే మీకు తెలుసా అండి, ఆ పక్క వీధుల్లో వాళ్ళు ఇలాంటి రోగం వస్తేనే 2 రోజులు చచ్చిపోయింది, 2 రోజులు చచ్చిపోయాడు. చాలామంది ఏం మాట్లాడతారో తెలియదు. పరామర్శించడానికి వెళ్ళి ఆ మంచం మీద ఉన్న వ్యక్తిని ఏం చేయాలి చెప్పండి? మన మాటల చేత లేవనెత్తాలి, మన మాటల చేత బలపరచాలి, మన మాటల చేత ధైర్యపరచాలి. అంతేగాని నీరుగార్చకూడదు, నిరుత్సాహపరచకూడదు. రాక రాక నీకు ఈ రోగం వచ్చిందేమిటి, ఈ రోగం వస్తే తగ్గనే తగ్గదు, ఈ పనికి మన పాటలు పాడమాకండి. నీ మాటలు, నీ ఆదరణతో కూడిన మాటలు, నువ్వు చేసే ప్రార్థన ఆ మంచం మీద ఉన్న వ్యక్తికి ధైర్యాన్ని ఇవ్వాలి, ఓదార్పునివ్వాలి. నువ్వు ఖచ్చితంగా త్వరలోనే కోలుకుంటావు, ధైర్యంగా ఉండు. మేమందరం ప్రార్థన చేస్తాం, ప్రత్యేకంగా ప్రార్థనలో పెడతాం, ధైర్యంగా ఉండు. నీలాంటి వారిని కాకపోతే ప్రభు ఇంకెవరిని లేవనెత్తుతాడు? నీలాంటి ఆత్మీయురాల్ని, నీలాంటి ఆత్మీయుణ్ణి కాకపోతే ప్రభు ఇంకెవరిని కనికరిస్తాడు? ధైర్యంగా ఉండు. ఏదైనా అవసరమైతే ఇదిగో నా నెంబర్ ఇచ్చి వెళ్తున్నా, ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్తున్నా, 24 గంటలు ఏ టైంలోనైనా నా ఫోన్ చేయి, 5 నిమిషాల్లో వచ్చి మీ పక్కన ఉంటాను. ధైర్యంగా ఉండు. ఇవ్వండి ఒక వ్యక్తికి ధైర్యాన్ని ఇచ్చేది, ఆదరణ ఇచ్చేది. ఇది మన అందరి జీవితంలో ఒక భాగం కావాలి. ఎవరైనా కష్టంలో ఉన్నా, ఇరుకు ఇబ్బందిలో ఉన్నా, వ్యాధి బాధల గుండా వెళ్తున్నా, సహోదరి సహోదరులు పరామర్శించడం నేర్చుకోండి. చాలామందికి పరామర్శించడం అంటే ఒక పనిష్మెంట్. ఎవడెళ్తాడు హాస్పిటల్కి, ఎవడెళ్ళి చూస్తాడు, మళ్ళీ టోకెన్ తీసుకోవాలంటారు, ఒక్కొక్కరినే లోపలికి వెళ్ళమంటారు, 4 వెళ్ళడం కుదరదంటారు, ఎన్నో రిస్ట్రిక్షన్స్. ఎవడెళ్తాడు అక్కడికి, ఎవడు చూసి వస్తాడు? హాస్పిటల్ నుంచి ఎలా ఇంటికి వచ్చినప్పుడు ఎలా వచ్చులే. దయచేసి గమనించండి, నువ్వు ఏమి విత్తుతావో నువ్వు అదే కోస్తావు. పరామర్శించటం నీకు కష్టమైతే, నీకు రోగం వచ్చినప్పుడు ఏ ఒక్కడు నీ ప్రక్కన నిలబడ్డానికి ఇష్టపడ్డు? దయచేసి గమనించాలి. ఒక వ్యక్తి ఆనందంగా ఉన్నప్పుడు 100 మంది కలిశారనుకోండి, ఆ వ్యక్తి ఆ రోజు సంతోషిస్తాడు, ఆ రోజు జ్ఞాపకం పెట్టుకుంటాడు. కానీ ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆ వ్యక్తిని దర్శించావనుకో, అతడు జీవితాంతము నిన్ను జ్ఞాపకం పెట్టుకుంటాడు. ఈ విషయాన్ని మర్చిపోవద్దని ప్రభువు పేరట మనవి చేస్తున్నాను. ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి, మన కుటుంబ సభ్యుల్లో కానీ, ఆత్మీయుల్లో కానీ, స్నేహితుల్లో కానీ, ఎవరైనా కష్టం గుండా వెళ్తున్నారేమో, శ్రమ గుండా వెళ్తున్నారేమో, అయితే వెళ్ళి పరామర్శించండి. ఒట్టి చేతులతో వెళ్లకుండా వెళ్తూ వెళ్తూ ఒక 4 ఆపిల్ పళ్ళు పట్టుకెళ్ళండి, లేదా ఒక 10 అరటిపళ్ళు పట్టుకెళ్ళండి, ఏదో ఒకటి పట్టుకెళ్ళండి. అది ఏం తెలియజేస్తుందో తెలుసా? నీవు నీ ప్రేమను తెలియచేస్తుంది. త్వరగా కోలుకోవాలని చెప్పి ఆశించండి, ప్రార్థన చేయండి. ఇది మన కనీస బాధ్యత. మొదటిగా ప్రార్థించండి, 2వదిగా పరామర్శించండి. అది బైబుల్ సెలవిస్తున్నటువంటి అద్భుతమైన సత్యము. అంతేకాకుండా ఒక మనిషి ఎంత కష్టంలో ఉన్నా, ఎంత సమస్యలో ఉన్నా, ఎంత బాధలో ఉన్నా, కనీసము నీ హృదయం కరగటం లేదంటే, నీ మనసులో ఏమాత్రము చలనం లేదంటే, ఎవడికి కష్టాలు లేవంట, ఎవడికి సమస్యలు లేవంట, ఎవడు బాగున్నాడంట, అందరినీ మనం పట్టించుకోవడానికి ఈ మనస్సు నువ్వు కలిగి ఉన్నట్లయితే ఇది పనికి మాలిన మనస్సు.
సాతాను మనస్సు.